దళిత బంధు కావాలంటే 4 లక్షల రూపాయల లంచాలు అడిగిందట జోగిరామన్నాలు, ఇచ్చింది 100 మందికి. మళ్ళేమన్నాడే, కొత్త వేషం కట్టిండు, బై రూపులు వేషం కట్టిండు. ఏం కట్టిండు, ఏం కట్టిండు, బీసీలకు 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తా, మైనారిటీలకు 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తా అన్నాడు. అచ్చినయా, అచ్చిన ఎవరికైనా వచ్చినయా, వచ్చింది 4 లక్షల రూపాయలు ఒక్కరికి రుణం ఇయ్యలే. ఇంకా గృహలక్ష్మి అనుకుంటా, ఇంటికి 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటానికి ఇస్తానడు. ఇచ్చిందా, ఎవరికైనా వచ్చిందా? చనక కొరాట బ్యారేజ్ నిర్మాణం పేరు మీద 100 కోట్ల అవినీతి చేసినటువంటి చరిత్ర జోగిరామన్నది. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీల పేరు మీద 100 ఎకరాల భూమిని ఖాళీ చేసిండు. డిసెంబర్ 3 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఊర్లోకెళ్ళి నాగళ్ళు తీసుకురండి, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీలు తుండురామ్, తుండురామా సిద్ధమేరా, సిద్ధంగున్నారా? రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద 100 కోట్ల మోసం జరిగింది. అట్లనే పెద్దవా ఎమ్మెల్యే కాకముందు జోగిరామన్న ఏం చేస్తుండే, ఏం చేస్తుండే, ఏం చేస్తుండే, బర్లు కాస్తుండే. అవునా కాదా, నిజమా కాదా, నిజమేనా కాదా? మరి బర్లు కాసుకునే జోగిరామన్నకు 130 కోట్లు పెట్టి చాంద బైపాస్ దగ్గర ఓట్లే స్కూల్ ఎట్లా పెట్టిండే ప్రజలు అడుగుతున్నారు. కంటే చూసి ఎంతమంది చూసిండు ఓట్లే స్కూలు, ఎంతమంది ఓట్లే స్కూల్ చూసిండ్రు? చాంద బైపాస్ దగ్గర పెద్దమ్మ ఎంతమంది చూసిండు చేతులు లేపాలా? అవందరు చేతులు చెప్తుండ్రు. 130 కోట్లు పెట్టి ఓట్లే స్కూల్ ఎట్లా పెట్టిండు? హైదరాబాద్ లో 65 కోట్లు పెట్టి 20 బెడ్రూమ్ల ఇల్లు ఎట్లా కట్టిండు జోగిరామన్న? ఇది ప్రజలు అడుగుతున్న మాట, ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నారు, సమాధానం చెప్పాడు జోగిరామన్న గారు. అట్లనే 70 కోట్లు పెట్టి డబ్ల్యూ ఫంక్షన్ హాల్ కట్టిండు, కట్టినట్నాలేరా? ఎంతమంది చూసిన డబ్ల్యూ ఫంక్షన్ హాల్, డబ్ల్యూ ఫంక్షన్ హాల్. మరి బర్లు రాసుకునే జోగిరామన్నకు 130 కోట్లు, 70 కోట్లు, 60 కోట్లు, 1000 ఎకరాల భూమి ఉన్నదట మహారాష్ట్రలో. 1000 ఎకరాల భూమి ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చినాయా పైసలు పెద్దమ్మా, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి? మన నుంచి దోసుకున్న పైసలే. మీ ఇల్లు, మీ పింఛన్లు, మీ రేషన్ కార్డులు, మీ లోన్లు, మీ ఇళ్ళ జాగాలు అన్నిటినీ దోసుకొని జోగురామన్న, పెద్ద జోగుడు రామన్న చిన్న కొడుకు. ఏం పేరు చిన్న కొడుకు పేరు, ఏం పేరు, ఏం పేరు? సైకో మహేందర్. అవునా, పెద్దగా లేకపోతే ఇళ్ళ జాగాలు ఇళ్ళు ఎక్కడ కబ్జాలు చేయాలని చూస్తాడు. పెద్ద కొడుకు ఎవరు, పెద్ద కొడుకు ఎవరు, ఎవరు? పప్ప ప్రేమేందర్ మున్సిపల్ చైర్మన్. పప్పేనా, ముద్దబాప, సపరబాప, తండ్రి, తండ్రి, తండ్రి ఆదిలాబాద్ మీద ఎవరు దోసుకుంటున్నాడు, కొడుకు మున్సిపల్ మీద ఎవరు దోసుకుంటున్నాడు, చిన్న కొడుకు భూముల మీద ఎవరు దోసుకుంటున్నాడు. మొత్తం జోగు రాక్షసుల కుటుంబం ఆదిలాబాద్ని, ఆదిలాబాద్ని బానిసలుగా మార్చిందట. జోగు రామన్న పెద్ద రాజట, ఆయన కొడుకు యువరాజట, మనమందరం బానిసలమట, బానిసలమట. ఒక దొంగ జోగురామన్న ఆదిలాబాద్ లో జోగురామన్న జేబుల నుంచి బయటకు తీసిండు. ఇంకో దొంగ ఎవరు, ఎవరు, ఎవరు ఇంకో దొంగ? పాగల్ శంకర్, పాగల్ శంకర్. అవునా కాదా? ఎలక్షన్ల వరకు సైలెంట్ ఉంటాడు పాగల్ శంకర్, ఎలక్షన్ల అప్పుడు జోగురామన్న పాగల్ శంకర్ ని జేబులకు వెళ్ళి తీస్తాడు, తీస్తాడు, నిలబెడతాడు. పెద్దమ్మా అందరికి తెలుసు, జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరి ఆత్మ ఒక్కటే, అలా శరీరాలు వేరు. పాయల్ శంకర్ అనేటోడు జోగురామన్న దగ్గర పైసలు తీసుకుంటాడు ఓడిపోతాడు, తీసుకుంటాడు ఓడిపోతాడు, తీసుకుంటాడు ఓడిపోతాడు. అట్లా ఎన్నిసార్లు ఓడిపోయిందే, ఎన్నిసార్లు, ఎన్నిసార్లు? 3 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయినా లేదా? ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పైసలు తీసుకునే దొంగ ఎవరు, ఎవరు? పాయల్ శంకర్ అట. అవునా కాదా? మున్సిపల్ ఎలక్షన్లలో జోగిరామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేయడానికి పైసలు తీసుకునే దొంగ ఎవరు? పాయల్ శంకర్ అట. అయితే ఈ పాయల్ శంకర్ జోగిరామన్న ఒక్కటే పెద్దవా, పాయల్ శంకర్ జోగిరామన్న.